మరో నాలుగు నెలల్లో ఒరిస్సా నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని సింగరేణి సంస్థ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వాసిత గ్రామస్తులకు పునరావాసం, నష్టపరిహారం అంశాలపై చర్చించే ఆర్పీడీఏసీ మీటింగ్ ను అతి త్వరగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్వాసితులకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అందివ్వాలని సూచించారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ప్రతిష్టలను పెంచేలా నైని బ్లాక్లో మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.